फ्रेंड्स वेलकम टू केवीआर सॉफ्टवेयर्स इन दिस वीडियो ब्लॉगर अनेदी एला क्रिएट चेयाली अंटे ई ब्लॉगर गुरिंची नेनु कंप्लीट ट्यूटोरियल चेस्तुन्नानु फ्रेंड्स मोत्तम 10 आर 12 वीडियोस उंटाई मोत्तम ओवरऑल गा कंप्लीट ट्यूटोरियल चेस्तुन्नानु अंटे पोस्ट एला क्रिएट चेयाली लिंक्स एला क्रिएट चेयाली पेजेस एला क्रिएट चेयाली अंड मोबाइल व्यू एला सेट चेसुकोवाली नेव बार एला सेट चेसुकोवाली अनेदी मोत्तम दींट्लो ई ट्यूटोरियल लो नेनु कवर चेस्तानु फ्रेंड्स ई मीन ब्लॉगर गुरिंची एव्रीथिंग ప్రతి ఒక్కటి నేను ఈ ట్యూటోరియల్లో కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే బ్లాగర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడో ఈ ట్యూటోరియల్ చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాగర్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ వాట్ ఈజ్ ఎ బ్లాగ్ డెఫినేషన్ ఆఫ్ ఎ బ్లాగ్ ఈజ్ ఆన్లైన్ జర్నల్ ఆర్ ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్ డిస్ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రివర్స్ క్రోనలజికల్ ఆర్డర్ విత్ ద లేటెస్ట్ పోస్ట్ అపియరింగ్ ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ ఏ రైటర్ ఆర్ ఈవెన్ ఏ గ్రూప్ రైటర్స్ షేర్ దర్ వ్యూస్ అనే ఇండివిజువల్ సబ్జెక్ట్ ఐ మీన్ బ్లాగర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఆన్లైన్ జర్నల్ ఆర్ ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్ అంటే నీకు ఈ బ్లాగర్లో మనం ఎనీథింగ్ ఏదైనా అంటే సేమ్ ఒక వెబ్సైట్ ఎలా ఉంటుందో ఒక బ్లాగర్ని కూడా అలా డిజైన్ చేసుకోవచ్చు బట్ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మనకి వెబ్ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి అండ్ మనం దాన్ని హోస్టింగ్ చేయడానికి కానీ అండ్ డొమైన్ కొనుక్కోవడం కానీ మనీ ఎంతో కొంత మనం పే చేయాల్సి వచ్చింది చేయాలి బట్ బ్లాగర్లు ఏం చేస్తారంటే హోస్టింగ్కి స్పేస్ అనేది డిఫాల్ట్గా బ్లాగరే మనకి ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఒక డొమైన్ కూడా ఫ్రీగా మనకి ఇస్తుంది బట్ blogspot.com అని ఒక డొమైన్ అనేది క్రియేట్ అవుతుంది అది దీంట్లో వచ్చేసి ఫ్రీగా అండ్ ఈ బ్లాగర్ మనకి ఎక్కువగా యూజర్స్ ఉంటే యాడ్సెన్స్ అనేది ఒకటి ఇస్తుంది ఆ యాడ్సెన్స్ ద్వారా మనం మనీ కూడా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ బ్లాగ్ There are many response to reasons to start a blog for personal use only. A handful are of strong ones for business blogging, blogging for business projects or anything else that might bring you money has a very straightforward purpose to rank your website higher in Google SERPs, aka increase your visibility. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ బిజినెస్ బ్లాగింగ్ బ్లాగింగ్ ఫర్ బిజినెస్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ మైట్ బ్రింగ్ యూ మనీ హ్యాస్ టు వెరీ స్ట్రైట్ ఫార్ పర్పస్ అంటే ఇక్కడ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అని చెప్తుంది బ్లాగింగ్ మనకి ఇప్పుడు ఆ బ్లాగర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాగర్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి ఐ మీన్ గూగుల్లో జీమెయిల్ అకౌంట్ ఒకటి ఉండాలి నాకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంది అది కేవీఆర్ సాఫ్ట్వేర్స్ అనే అకౌంట్ ఉంది ఫస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి సర్చ్ ఇంజిన్లో www.blogger.com అని టైప్ చేయొచ్చు అలా అయినా చేయొచ్చు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 9 డాట్స్ కనపడుతున్నాయి కదా ఈ 9 డాట్స్లో ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ గూగుల్ యూట్యూబ్ కానీ షీట్స్ కానీ డ్రైవ్ కానీ నేను ఇక్కడ బ్లాగింగ్ కూడా ఒక అప్లికేషన్ ఆ బ్లాగింగ్ క్లిక్ చేస్తున్నాను బ్లాగింగ్ క్లిక్ చేస్తే ఇలా వచ్చింది పబ్లిష్ యువర్ ప్యాషన్స్ ఓకే దట్ ఈస్ వన్ థింగ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ బోత్ ఆర్ సేమ్ www.blogger.com అని ఒకటే ఇలా క్లిక్ చేసినా ఒకటే నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంది అంటే న్యూ బ్లాగ్ కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఇది క్రియేట్ యువర్ బ్లాగ్ అని కనపడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ న్యూ బ్లాగ్ని క్లిక్ చేస్తే నాకు ఇలా వచ్చింది ఇక్కడ చూడండి క్రియేట్ ఏ న్యూ బ్లాగ్ దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ యువర్ బ్లాగ్ ఈ టైటిల్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు అది నాకు ఆల్రెడీ ఒక బ్లాగ్ ఉంది కదా కేవీఆర్ సాఫ్ట్వేర్స్ .com అని ఒక బ్లాగ్ ఉంది అంతా చాలామంది తెలుసు ఆ బ్లాగ్ నేను చూపిస్తాను టైటిల్ శాంపిల్ టైటిల్ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను దిస్ ఈస్ ద టైటిల్ కేవీఆర్ సాఫ్ట్వేర్స్ అని వచ్చింది కదా ఇది టైటిల్ అంటారు దీన్ని ఈ టైటిల్ మెయిన్కి ఏం కావాలో దాన్ని పెట్టుకోమని చెప్తుంది టైటిల్ నేను ఏం చెప్తానంటే ఇక్కడ టైటిల్ వచ్చేసి కేవీఆర్ యూట్యూబ్ బ్లాగ్ ట్యూటోరియల్ అని ఇచ్చాను టైటిల్ వచ్చేసి అది ఇచ్చాను నెక్స్ట్ క్లిక్ చేసేయండి టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఇన్ బ్లాగ్ దిస్ ఇస్ అడ్రస్ అంటే బ్లాగ్ అడ్రస్ ఇక్కడ చూడండి నేనేం ఇక్కడ చూడండి బ్లాగ్ డొమైన్ అడ్రస్ వచ్చేసి ఇది బ్లాగ్ అడ్రస్ వచ్చేసి ఇది కేవీఆర్ సాఫ్ట్వేర్స్ .blogspot.com అంటే మీకేం రావాలో అది మెయిన్ ఇక్కడ పెట్టుకోవాలి నేను ఏం చేస్తున్నాను కేవీఆర్ యూట్యూబ్ బ్లాగర్ కేవీఆర్ యూట్యూబ్ బ్లాగర్ అని ఇచ్చాను ఇది దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అని వచ్చింది
फर सपोज ने केवीआर आलरे उ केवीआर साफ्टवेयर अने अदे इच्छा केवीआर साफ्टवेयर अच्छा इक चूँ मेसेज वे आलरे उ ब्लाग्स सारी दिस ब्लॉग एड्रेस इज नॉट अवेलेबल चूपी नैन इंदाकेम्चा केवीआर यूट्यूब ब्लागर अच्छा अंत अभी लेबी अतीसको नैक्स्ट नैक्स्ट क्ली क्ली डिस्प्ले नेम अटे नेम एम डिस्प्ले चेयन अड़ती ने केवीआर यूट्यूब ना नेम डिस्प्ले चेयर चुप्तना नैक्स्ट फिनी क्ली अटे ब्लाग अने क्रिएट इक चूँ प्रोसेसिंग पड़ी कदा डिस्प्ले नेम एंड अपलोड ब्लॉग इज क्रिएटेड इला वे इधी मन ब्लॉग डैशबोर्ड मैं एनीथिंग अटे ब्लॉग संबंधी एवना इकड उदी क्ली इध ब्लॉग इकट इच्छे व्यू युवर ब्लॉग व्यू युवर ब्लॉग क्ली केवीआर यूट्यूब ब्लॉग ट्यूटोरियल इकट्ड चूँ के केवीआर यूट्यूब ब्लॉगर डॉट ब्लॉग्स फॉर डॉट कॉम दिस इज द ब्लॉग एड्रेस दिस इज द टाइटल इप्पुडु मीको डाउट रावच्चु इंदाक डिस्प्ले नेम अच्छा कदा आ नेम अनेदि एक्कड वच्चिंदनि मीकु डाउट रावच्चु आ नेम एक्कड वस्तुंटे मनकि इक्कड पोस्ट उंदि कदा ई पोस्ट लो देयर इज नो पोस्ट ओके ई पोस्ट उंदि कदा ई पोस्ट लो इक्कड प्लस प्लस ऐकान ई ई ब्लागर थीम वच्चेसि इप्पुडु 2020 दिस जून जून मंथ लोने चेंज अयिंदि ఇంతకు ముందు వేరే బ్లాగర్ టెంప్లేట్స్ అంటే ఈ డిస్ప్లే అనేది ఇక్కడ ఈ టెంప్లేట్ అనేది డిఫరెంట్ గా ఉండేది ఓల్డ్ ది ఇప్పుడు అప్డేట్ చేశారు బ్లాగర్ ని అప్డేట్ చేశారు కాబట్టి ఇలా వస్తుంది ప్లస్ ఐకాన్ ఇంతకు ముందు ఇక్కడ ఉండేది క్రియేట్ పోస్ట్ అనేది ఇక్కడ ఉండేది ఇప్పుడు ప్లస్ ఐకాన్ చేశారు క్రియేట్ పోస్ట్ పోస్ట్ అనేది లోడింగ్ అవుతుంది ఇప్పుడు మనకి పోస్ట్ వచ్చింది ఈ మొత్తం ఈ థీమ్ అనేది మొత్తం ఈ ఆప్షన్స్ కానీ మొత్తం డిఫరెంట్ గా చేంజ్ అయిపోయాయి ఫ్రెండ్స్ అందుకనే నేను చేస్తున్నాను ఈ బ్లాగర్ అంటే డిఫరెంట్ గా ఇప్పుడు 2020 లో నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను బ్లాగర్ ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ మీకు కోడింగ్ అనేది అవసరం లేదు అసలు కేవీఆర్ సాఫ్ట్‌వేర్ అనేది ఒకటి ఇచ్చాను టైటిల్ వచ్చేసి కేవీఆర్ అని ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ మీకు ఉంటది ఆప్షన్ ఇక్కడ మీరు సపోజ్ HTML కోడ్ రాసుకోవాలనుకోండి HTML వ్యూ అని ఉంటది కదా HTML వ్యూ లోకి వెళ్ళేసి HTML కోడ్ రాసుకోవచ్చు इवी नैक्स्ट टू नैक्स्ट वीडियो चुदा फ्रेंड्स फर्स्ट आफ् आल असल मन का डिस्प्ले नेम एटो चुदा दिस इज द पब्ली कंफर्म अटे मैं पोस्ट अने पब्ली आटोमेट इधो मन पोस्ट अने पब्ली इकड चूँगी नेम वे इक डिस्प्ले अगो नेम केवीआर यूट्यूब दिस इज द नेम केवीआर यूट्यूब अने नेम इपड़ मन पोस्ट चूस असल रासा पोस्ट व्यू व्यू क्लिक चेस्ते आ पोस्ट अनेदी मनकि व्यू अवुतुंदि केवीआर साफ्टवेयर्स नेनु एं रासानु अक्कड केवीआर साफ्टवेयर्स दांट्लो टाइटिल एं रासानु केवीआर अनि रासानु इदि पोस्ट काबट्टि जून 13 2020 अने डेट कूडा डिस्प्ले अवुतदि वीटिनि कूडा रिमूव चेसुकोवच्चु मोत्तं नेक्स्ट वीडियोस लो नेनु चेप्तानु फ्रेंड्स अदि एला अनेदि सपोज इप्पुडु ब्लाग लेकि रंडि व्यू युवर ब्लाग अनि मल्ली क्लिक चेयंडि इप्पुडु चूडंडि इंदाक एंप्टी गा वच्चिंदि कदा इप्पुडु चूडंडि एला वच्चिंदो रीड मोर पोस्ट कामेंट अंटे मनं ओक पोस्ट क्रियेट चेसां काबट्टि इला वच्चिंदि एन्नि पोस्टुलु क्रियेट चेस्ता अला वन बै वन वस्तुंटायि इक्कड रीड मोर क्लिक चेसां इदिगोंडि मनं क्रियेट चेसिन पोस्ट इदि केवीआर साफ्ट्वेयर्स अनेदि ओके फ्रेंड्स ई वीडियो नच्चिनट्लयिते शेर चेयंडि लाइक चेयंडि अंड इप्पटिवरकु ना चानल नि सब्स्क्राइब चेयकपोते सब्स्क्राइब चेयंडि फ्रेंड्स इलांटि मरिन्नि वीडियोस कोसं बेल ऐकान नोटिफिकेशन्स पोंदालंटे बेल ऐकान नि कूडा क्लिक चेयंडि फ्रेंड्स ई ट्यूटोरियल कंप्लीट చెప్తాను అంటే బ్లాగింగ్ అంటే ఏంటి అసలు ఎందుకు అవుతుంది అండ్ మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్ లో మొత్తం ఒక 12 టు 15 వీడియోస్ నేను చేస్తాను బ్లాగింగ్ మీద ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్